హలో గాయస్, వెల్కమ్ టు జీటీఏ 5 జాంబీస్. ఇస్కే అందరికి స్వాగతం, సుస్వాగతం. గాయస్, ఒక్కసారి సిటీ మొత్తం చూడండి, జాంబీస్ అయితే స్ప్రెడ్ అయిపోయాయి అన్నమాట. ఈ జాంబీస్ నుంచి మనమైతే ఎస్కేప్ అవ్వాలంటే మన దగ్గర వచ్చేసి ఎంత పవర్ఫుల్ వెహికల్ ఉంటే అంత ఈజీగా తప్పించుకోవచ్చు. కాబట్టి దానికోసం వచ్చేసి మనం ఎపిసోడ్ అయితే కష్టపడబోతున్నాం. కాబట్టి ముందుగా అయితే నేను ఒక వెహికల్ అయితే తయారు చేసుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ ఉన్న ఐటమ్స్తోని ఏదో కింద మీద పడి ఆ కార్బన్ వెహికల్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే జాంబీస్ వెహికల్ లేకుండా బయటికి వచ్చాను అనుకోండి, వేసేస్తున్నాయి. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఎందుకు వెళ్ళిపోతే మీరు మాత్రం ఫాస్ట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లీస్ట్ ఒక 3 kills టార్గెట్ మాత్రం కంప్లీట్ చేయడం మాత్రం మర్చిపోకుండా కొట్టేసి లేటందుకు లెట్స్ గో. ఏంట్రా నాన్న ఇది, ఊరి దేవుడు. గైస్ ఒక్కసారి చూడండి, జాబీస్ ఎన్నికన్నా రెడీగా ఉన్నాయి మన కోసం. రెడీగా వరుస క్రూ లైన్ పాటిస్తున్నాయి అనమాట. అంటే మన నేను ఫస్ట్ నేను చంపుతా అనుకుంటా లైన్ పాటిస్తున్నాయి వచ్చేసి. మీరు లైన్ పాటిస్తారా? మీరు లైన్ పాటిస్తే నేను మిమ్మల్ని వేసేస్తాను కదా. లైన్ 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 పెట్టారు లైన్. ఏంట్రా లేవండి లేవండి, మళ్ళీ చూడు మళ్ళీ బండు. ఓకే గైస్, ఇందులో మనకు రీసోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి జాగ్రత్తగా అన్ని కలెక్ట్ చేసుకోవాలి. పద పద త్వరగా త్వరగా త్వరగా. అది కూడా మన కార్బోర్డ్ వెహికల్ ఎక్కడ ఉంది? ఈ లోపల వచ్చి దాక్కుంది. ఎందుకు అనుకున్నారు లోపలికి అయితే ఎవరు రావట్లేదు అనమాట. చుట్టుపక్కల గేట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా దాక్కొచ్చి ఇక్కడికి వచ్చున్నాను. ఇదిగోండి గైస్, ఎలా ఉంది మన వెహికల్ అనమాట, కార్బోర్డ్ వెహికల్. ముందర వచ్చేసి మిషన్స్ అయితే పెట్టాను. అంటే ఆటోమేటిక్గా రౌండ్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరిని వచ్చినా ఈజీగా కిల్ అయిపోతారు. పక్కకి ఎక్కకుండా పరుపులు అనమాట. ఇంకేం చేస్తాం, దొరికిన ఐటమ్స్ ఇవే కాబట్టి వాటితోనే చేసుకున్నాను అనమాట ఐటమ్ వచ్చేసి. ఓకే చలో గైస్, ఇంకా పదండి వెళ్దాం. అరే అక్కడ ఏంది మ్యాప్లో పాయింట్ వచ్చింది, ఎక్కడ వెహికల్? వైట్ ఎ సెకండ్, ఏంటిది మ్యాప్లో? హెల్పా ఎవరు? ఓకే ఓకే ఓకే, మంచోళ్ళు అనుకుంటే వచ్చేసి. అరే రే పద 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 పద, త్వరగా 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 డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. ఓ నో, మెల్లగరా నాన్న, డోర్ ఓపెన్ చేయండి రా తమ్ముడు, త్వరగా పద 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 పద. ఓకే ఓకే, ఓపెన్ ద డోర్ సార్, ఓపెన్ ఓపెన్. అది అందులోకి దూరిపోయింది ఏంటి గైస్ వచ్చేసి. హలో జాంబీ, హాయ్. ఏ ఇరా అప్పు, ఒరే 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 ఒరే, మెల్లగరా మెల్లగరా ఫ్రాంక్లిన్. కార్బన్ వెహికల్ జాగ్రత్త, ముందే గాలి తగిలిపెట్టుంది వెహికల్ వచ్చేసి. ఆ చూడండి పరుగులు పక్కన ఇట్లా రెక్కలాగా. అరే అరే రే, ఏమో ఉంటుంది దానికి. హా, ఇది ఎక్కడి కామెడీ రా నాన్న, దానికి ఏమో ఎక్కడ ఊరున్నారు గైస్, అదిగోండి. ఏ పైకి ఎక్కడ రా మనోడు. ఓకే ఇప్పుడు వస్తున్నా వస్తున్నా, హెల్ప్ చేయడానికి వస్తున్నా, నేనున్నా నీకోసం. ఓ ఎబ్బా, నేనున్నాను చెప్పి లోపల డైలాగ్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఏ జిబ్స్కా, ఏట్రా మీరు ఏసీ 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 అందరం వేసి కమాన్ కమాన్ కమాన్. ఓ మళ్ళీ వస్తున్నారు వీళ్ళు. ఓ ఓ ఓ, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కమాన్ రా నాన్న, చచ్చారు చచ్చారు, ఇంక ఇద్దరు ఉన్నారు రా. నువ్వు ఏడికి ఏడికి అమాయకమైన ప్రజలు తప్ప చూస్తారా మీరు, అమాయకమైన ప్రజల్ని. లై లై లై, పిల్లి వచ్చి లై. బ్రో ఆల్ క్లియర్, దిగు 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 దిగు. ఇంకా థ్యాంక్ యూ బ్రో, నిజంగా థ్యాంక్ యూ సో మచ్, మీరు రుణం ఎలాగైనా తీర్చుకోలేండి. డెఫినెట్గా అంత జాంబీస్ చూడండి కాపాడారు. ఓకే పర్వాలేదు లేండి బ్రో, ఏం ప్రాబ్లం లేదు బ్రో. లేదు లేదు బ్రో, మీకోసం ఒక మంచి వెహికల్ అయితే నేను తయారు చేస్తా. నిజంగానా? నిజంగా బ్రో, డెఫినెట్గా నగరు ఒక వెహికల్ ఉంది, పదండి వెళ్దాం. ఓకే పద పద పద, జాంబీస్ వచ్చేస్తున్న త్వరగా వెళ్ళిపోలే ఇక్కడ నుంచి. ఏ ట్రా మీరు, దాదా దాదా త్వరగా వచ్చి 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 పద పద పద. గాయస్ వెహికల్ మాత్రం వదిలిపోయిందిరా, నిజంగా హెల్ప్ చేసి మంచి పని చేసాం. ఒక్కసారి చూడండి వెహికల్, ముందర ఇంకొన్ని ప్లేట్లు అయితే ఉన్నాయి, అలాగే షీల్డ్ కూడా. ఇంజన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందిరా. రే మిషన్ గన్స్ ఉన్నాయి దీనికి. బ్యాక్ సైడ్ ఏంటి సామాన్లు? హలో బ్రో, బ్యాక్ సైడ్ ఏం పెట్టారు ఇంతకు? బ్రో వచ్చేసి మనకి యూజ్ అయ్యే ఐటమ్స్ బ్రో. అంటే మనకి ఏమన్నా ఎమర్జెన్సీ ఉందనుకోండి, అందులో మెడికల్ ఎక్విప్మెంట్ అలాగే ఫుడ్ మొత్తం ఉందన్నమాట. కాబట్టి మీరే తీసుకోవచ్చు. బ్రో మరి వెహికల్ని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్తే తీసుకెళ్ళు, కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండు. ఎందుకంటే ఈ వెహికల్ కోసం చాలా గ్యాంగ్స్ అయితే ఎదురు చూస్తున్నాయి, ముఖ్యంగా మోటార్ గ్యాంగ్. వాళ్ళ కంట పడ్డావు అనుకో మాత్రం నీ పని అయిపోతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. బ్రో నా గురించి మీరేం భయపడమాకండి, నా వెహికల్ మీరు తీసుకోండి, ఎంజాయ్ పండగో, నేను పోతాను. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఇక పదరా నాన్న, లెట్స్ గో. పదండి గైస్, ఊరు ఎప్పుడు వచ్చేసారు అటెక్ చేయడానికి? చెంపు 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 చెంపు, తొరగా 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 తొరగా. ఊరే వాడు చెప్పాడు లేదు, అంత ఫాస్ట్గా వచ్చారు ఏంట్రా నాన్న. గైస్ విడివాడు పగబట్టలేదు మన మీద. సరికొంది ఇరుకుంది ఇరుకుంది ఇరుకు. ఏట్రా మీరు, ఏట్రా మీరు, ఏటి ఏటి? అమ్మో అమ్మో, వాడు పిలుస్తున్నాడు, రాకెట్ లాంచర్ వేస్తున్నాడు గైస్, రాకెట్ లాంచర్ వేస్తున్నాడు వాడు. ఓ నో నో, ఓ నో, ఊరే తిరుగు 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 తిరుగు. ఓ మై గాడ్, పిలిపోతుంది బండి. ఏడికిరా నువ్వు, దిగు బండి దిగు బండి దిగు రండు బండి దిగు రెండు కాల సవర్ణ బండి దిగు బండి దిగరా బండి దిగరా నాన్న. ఓ గాయస్ వాడికి ఏమి అవ్వట్లేదు ఎంత కలిసినా కానీ, బండి దిగరా. అరే ఇక్కడికి రావట్లేదు బండి. కమాన్ కమాన్ కమాన్, ఎలాగే ఉన్నాడు అంట పాలి. ఆగరా ఆగు 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 ఆగు, బండి ఇక్కడ కూర్చో, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. నైస్ 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 నైస్, త్వరగా త్వరగా త్వరగా.
బండి మూవట్లేదు గైస్, బండి మూవట్లేదు. నో, బాస్ ఇప్పుడు మేమేం చేద్దాం? వాడు స్పృహలోకి అయితే రాని, వాడితో చాలా పని ఉంది. ఏం పని ఉంది బాస్? ఇంకా చంపకుండా ఎందుకు వదిలిపెట్టారు వీడిని? లేదు లేదు, వీడితో ఒక పని చేద్దాం. ఒకవేళ ఆ పని చేయలేకపోతే వీడే చేస్తాడు ఆటోమేటిక్గా. అదేలా? మనకు ఒక ఎనర్జీ సెల్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా, దానికి హై సెక్యూరిటీ ఉంటుంది. వీడిని ఎక్కడికి పంపిద్దాం? అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను అనుకుని ప్రాణాలతో వదిలేస్తాను, లేకపోతే లేదని చెప్తాం. ఆటోమేటిక్గా ఇప్పుడు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. చచ్చాడు, మనకేం ప్రాబ్లం లేదు. చావుకుండా తీసుకొచ్చినా మనకు లాభమే కాబట్టి ఎటు చూసుకున్నా మనకు ప్రాబ్లం అవుతుండదు. అది నా ప్లాన్ అనమాట. బాస్ మీరు మాత్రం సూపర్ బాస్. నిజంగా అందుకోసం నేను బాస్ అయ్యాను, నువ్వు అసిస్టెంట్ అయ్యో. సర్లేండి బాస్, మీరు మరి హేళన చేస్తారు. ఓకే ఓకే, వాడు స్కూల్లోకి వస్తున్నట్టు ఆగ మాట్లాడు, సైలెంట్ ఉండు. ఇదేంటి, ఎక్కడున్నాను ఇంతకు? ఎవరు మీరు? మోటార్ గ్యాంగు. హలో సార్, ఎందుకు నన్ను ఇలా కిడ్నాప్ చేశారు ఇంతకు? ఫ్రాంక్లిన్, గుర్తుపట్టావా నన్ను? మిమ్మల్ని ఎక్కడ నేను చూడలేదే. నువ్వు ఎందుకు చూస్తావు ఫ్రాంక్లిన్? మా మోటార్ గ్యాంగ్ వాళ్ళని ఎన్నిసార్లు నువ్వు అటాక్ చేసావు? అంటే అదేదో పొరపాటులో జరిగింది, కావలసిన అయితే ఇది ఏం చేయలేదు. ప్లీజ్ నన్ను ఏం చేయకండి, వదిలేయండి ప్లీజ్, నేను వెళ్ళిపోవాలి. ఓకే ఓకే, వదిలేస్తా, కానీ నాకు ఒక పని చేసి పెట్టి నేను ప్రాణాలతో వదిలేస్తా. నన్ను సెల్లోకని బయట తీస్తే కదా మీకు ఏమైనా పని చేసి పెట్టడానికి? తీస్తా తీస్తా, అన్ని తీస్తా, కానీ నువ్వు ముందు మాట ఇస్తే నేను అప్పుడు వదిలేస్తా. ఓకే చెప్పండి, ఇంతకు ఏం చేయాలో? నాకు వచ్చేసి ఒక ఎనర్జీ సెల్ అయితే తీసుకొచ్చి ఇవ్వాలన్నమాట. ఎనర్జీ సెల్లా? అది చాలా వాల్యుబుల్ ఐటమ్. ఇప్పుడు ముందే జాంబీస్ అన్ని కన్నా అటాక్ చేస్తున్నాయి, దానికి హై సెక్యూరిటీ ఉంటే నా వల్ల కాదు. అయితే చస్తావా? లేదు లేదు, తీసుకొస్తా ఖచ్చితంగా. మరి దాని లొకేషన్? లొకేషన్ మన రీసైకిల్ బిన్ సెంటర్ ఉంది కదా, అక్కడ అన్నమాట. ఓ రే నాయన, ఇప్పుడు అంత దూరం వెళ్ళాలా నేను? వెళ్ళక తప్పదుగా. ఇక పదండి గాయస్, వెళ్దాం. వీడేం తిట్టున్నాడు? ఒరే ఆ బొట్టేంద్రా నాన్న, అంత భయంకరంగా ఉంది. ఇప్పుడు అంత దూరం ట్రావెల్ చేస్తూ వెళ్ళాలి. పద 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 పద. 5 minutes later. ఫైనలీ వచ్చేసాం గాయస్ మనమైతే. అదిగోండి, ఒరే అంత మంది ఉన్నారు ఏంట్రా నాన్న, చూడండి గన్స్ రెడీగా పెట్టుకున్నాడు. ఎవరు వెళ్తున్నా గన్లు ఏమేం చేసి పెట్టారు వీళ్ళు? అబ్బా, మనసుని తిరుగుతున్నారు ఎగ్జాక్ట్గా. ఊరి దేవుడు, వీళ్ళని కిల్లాలంటే మనం బ్యాక్ నుంచి వెళ్లాల్సిందే, ఎందుకంటే మళ్ళీ మనం రాకెట్ లాంచర్లు యూజ్ చేయలేము, సెల్లు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఓకే లోపల నుంచి వెళ్ళొచ్చా? అబ్బా జాంబీస్ ఉన్నాయిరా, బాంబుల సౌండ్ వస్తుంది మళ్ళీ. టీజర్ గన్ని యూజ్ చేసి వెళ్ళే అవకాశం అయితే ఉంది, కాకపోతే ఈ జాంబీస్ చంపడం అవ్వదే. దమ్మి మళ్ళీ లేస్తుంది, పక్క 100% మళ్ళీ వేస్తుంది. మీ వల్ల దొరికిపెట్టున్నా కదరా నేను, మీ వల్ల దొరికిపెట్టున్నా కదరా రే. చా, నో ప్రాబ్లం నో ప్రాబ్లం, మెల్లగా వెళ్దాం, టెన్షన్ పడకు. వాళ్ళు చూడండి ఒకసారి, ఏమేమి చూసారా? ఎగ్జాక్ట్ పెట్టుకున్నారు, మనల్ని చూసినట్టున్నారు వీళ్ళు ఆల్రెడీ. ఇంకా మనము గన్ను తీయాల్సిన సమయం వచ్చేసింది ఫ్రెండ్స్. ఏంటండి మీరు? ఓ వీడు చూసారు, ఎన్ని కొట్టే చావలేదు వీడు. ఏట్రా నువ్వు, ఏట్రా నువ్వు, మీ దగ్గర లూట్ ఏమైనా ఉందా? ఓకే, అబ్బా 7 రిసోర్స్ ఉంటా, క్రేజీగా ఇచ్చాడు రిసోర్స్ మాత్రం. ఇంకా యుద్ధానికి వెళ్ళిపోతున్నాను, పదండి పదండి పదండి, అటాక్ చెయ్యక తప్పదు. సారీ సార్, నేను ప్రశాంతం తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ మీరు తీసుకుని రిజిస్టర్ లేరు కదా, కాబట్టి చావండి. ఇంకా ఎక్కడ ఉన్నారు? రండి, ఒరే వెహికల్ కూడా ఉంది ఇక్కడ. నైస్ నైస్. ఓ ఓ ఓ ఓ ఓ, ఎంతమంది ఎంతమంది ఎంతమంది? రండిరా 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 రండి రండి. అమ్మా ఒరే వాడు మన మీద మాస్టర్ ప్లాన్ వేసాడు గైస్. వీళ్ళతో సస్తే మనం చచ్చిపోయేటోళ్ళు మార్చోమేటిగా, వాడికి మాత్రం సెల్ వచ్చేది కాదు. ఆహా, ఇప్పుడు మీకు నా ప్లాన్ చూపిస్తాగండి రా, మీరు అయిపోయి రాగండి ఒక్కొక్కడు. ఓ నాయనో, ఇంకేంటి తప్పి వస్తున్నాయి. తొరగ 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 తొరగ. ఆల్ క్లియర్. ఓకే సెల్ త్వరగా తీసుకో, బండి ఎక్కించుకుందాం సెల్ని. ఎనర్జీ సెల్ అయితే తీసేసుకున్నాం. ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఉంటుంది చూడండి, ఫ్రాంక్లిన్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా, అన్నీ చూపిస్తా. దీనికి ఏమైనా వస్తున్నాయా? ఓ వస్తున్నాయి, దీనికి వర్క్ ఉంటున్నాయి మిషన్ గన్స్. రియల్లీ ఆసమ్ గైస్, అదిరిపోయింది, వెపన్స్ వర్క్ ఉంటున్నాయి దీనికి. ఓకే 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 ఓకే, నో ప్రాబ్లం, పదండిరా. మీకు ఎనర్జీ సెల్ ఇచ్చి ఏ వెహికల్ తయారు చేస్తారో చూద్దాం. ముందు ఫ్రెండ్లీగానే ఉందాము, ఆ ఫ్రెండ్లీగా ఉన్న తర్వాత వాళ్ళు వెహికల్ తయారు చేస్తారా, ఆ తర్వాత చూపిస్తా అసలైన కథ. ఇటే కదా మనం వెళ్ళాల్సింది. సారీ సారీ సారీ, రివర్స్ రివర్స్ పదరా, వచ్చేస్తున్నాను రా తమ్ముడు, లెట్స్ గో. ఇదిగోండి గైస్, ఫైనలీ ఆ వెహికల్ అయితే రెడీ చేస్తున్నారు. ఉరి ఉరి,
ఏంట్రా స్పోర్ట్స్ కార్ కట్టే చేశారు దాన్ని? అబ్బో మామూలుగా లేదు కదా నిజంగా గాయ్స్, ఆ తిరగొట్టేస్తున్నారా వీళ్ళు? ఏంది ఫ్రంట్ సైడ్ వాటరా? వాటర్ క్యాన్స్ అనుకోండి వచ్చేసి, వాటర్ క్యాన్స్ ఎందుకు పెట్టారు? ఎందుకు ముందర షీల్డు? అర్రే రే రే, ఇవేంది వెపన్స్? ఏదో డిఫరెంట్గా ఉన్నాయి. మిషన్ గన్స్ ఏంటి అవి ఇంతకు? అక్కడి నుంచి మగండి, ఏదో మిషన్ గన్స్ లాగా ఉన్నాయి. మిషన్ గన్స్ ఏంది కొత్తగా ఉన్నాయిరా నాన్న? ఇక్కడేమో మనకైతే ఆర్పిజీస్ పెట్టేశారు, కత్తులు కూడా పెట్టారు చూడండి పైన ఎమర్జెన్సీ కోసము. రియలీ అద్దరు కొట్టాడు గైస్ పైన, కింద వెహికల్ మాత్రం అదిరిపోయింది. ఎనర్జీ ఎనర్జీ పిచ్చేయండి. ఇప్పుడు కొంచెం ఓపిక పడదాం, కొంచెం ఓపిక పడితే అది కంప్లీట్ అయిన తర్వాత చెప్తా. కాకపోతే చాలామంది గ్యాంగ్ అయితే ఉంది ఇక్కడ. అదిగోండి బాసు గాడు అక్కడ ఉన్నాడు. బాసు నీకు తీస్తాను కానీ నీ తాట. ఓ జాంబీస్ వచ్చేసి, జాంబీస్ వచ్చేస్తున్నాయి. వెయిట్ ఏ సెకండ్. మిమ్మల్ని కాదురా మీకు ప్రశాంతాన్ని తీసుకోవద్దాం అనుకున్నా. రండి 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 రండి, మీకు యుద్ధమే కావాలంటే యుద్ధానికి ఫ్రాంక్లిన్ ఎప్పుడు సిద్ధమే. రావాలమ్మా రావాలమ్మా రావాలమ్మా, రండిరా రండి రండి. మోటార్ గ్యాంగు మీకు చుక్కలు చుక్కలు పిచ్చి పెడతా. రండి నారా నా రావాలి రావాలమ్మా. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు వస్తున్నారు అక్కడ నుంచి? అక్కడ ఉరుకుడు వస్తున్నాడా? రా 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 రా, పారిపోయారు పిరికేద వాళ్ళు. మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు గాయ్స్. ఫైనలీ వెహికల్ మన సొంతం. ఓకే ఓ మెల్ల మెల్ల మెల్లగా చలో జంపు. రే వెహికల్ అత్తిరిపోయింది గాయ్. స్పీడ్ కూడా సూపర్ అంటే సూపర్ వెళ్తుంది. ఈ ఎనర్జీ సెల్ ఉండడం వల్ల అనుకుంటా అందుకోసం అంత స్పీడ్ వెళ్తుంది వెహికల్. అంటే మనకి ఇది ఎనర్జీ సెల్ ఉండడం వల్ల ఏంటంటే యూజు, మనం ఎటువంటి ఫ్యూల్ వస్తున్నది ఏం వస్తున్నాయి గైస్, ఎంత దూరమైన ట్రావెల్ చేస్తుండొచ్చు, దీనికి ఎనర్జీ ఎంత డ్యామేజ్ చేసినా కానీ ఏమవుతుంది అనమాట. ఇదేంటి మనం మైకేల్ కాల్ చేస్తున్నాం ఈ టైంలో. వైట్ సెకండ్. హలో మైకేల్, ఏంటి? ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ అర్జెంట్ నాకు హెల్ప్ కావాలి, ప్లీజ్ త్వరగా మా ఇంటికి రా ప్లీజ్ ఫ్రాంక్లిన్ ప్లీజ్. మైకీ నేను ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నా. లేదు లేదు ఫ్రాంక్లిన్ త్వరగా రా ప్లీజ్, మా ఇంటికి ఒక్కసారి రా ఫ్రాంక్లిన్, దయచేసి నాకు హెల్ప్ కావాలి నాకు వచ్చేసి. అబ్బా చాలా పదండి వెళ్దాం పద. మన మైకెలు కరెక్ట్ టైంలో మనమే వెహికల్స్ని వెతకడంలో ఉన్నామంటే ఇప్పుడు మైకెల్ ఒకడు చా, మనం అడ్వాన్స్ వెహికల్ తీసుకున్నాం అనుకోని మనకు ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ఇదేంటి పోలీస్ వెహికల్ మాత్రం తిరుగుతుంది ఇప్పుడు డబ్బులు ఇంకా. ఓ నాయనో పెద్ద స్కెచ్చారో మైకెల్. ప్రతి ఒక్కసారి జాంబీస్ లిస్ట్లో మాత్రం నన్ను వదిలిపెట్టాడు గేస్ మైకెల్ అయితే. చలో చలో పద పద పద, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాడేమో పాపం, ఎందుకంటే ఫ్యామిలీ ఉంది కాబట్టి మనం హెల్ప్ చేయాలండి. పద ఫైనలీ వచ్చేసాం మన మైకెల్. ఏమైంది ఇంతకు? అరే ఏం కాలేదు, అందరు మంచిగా ఉన్నారు కదా. ఇటు మీద జాంబీస్ అటాక్ చేస్తున్నామనుకున్నా నేను వచ్చేసి. ఏంటి మైకి తొందర పెట్టావు, అనవసరంగా దూరం వచ్చా నీకోసం, నేను చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. ఇదేంటి మనిషి అటాక్ పెట్టుకున్నాడు, అది డొప్పలేదు రో. ఏం సంగతి చెప్పి ఇప్పుడు ఇంతకు? ఫ్రాంక్లిన్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రాంక్లిన్, నువ్వు వచ్చినందుకు. ఈ మాన్సీ ట్రక్ వచ్చేసి నేనైతే దీన్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే దానికి సంబంధించిన ఐటమ్స్ దొరకట్లేదు, నువ్వేమైనా హెల్ప్ చేస్తావని పిలిపించాను. అలాగే నేను అప్గ్రేడ్ చేద్దామని ప్రతిసారి ఎన్నో కొన్ని జాంబీస్ వచ్చి నా మీద అటాక్ చేస్తున్నాయి. ఇంకొక సూపర్ న్యూస్ నువ్వు చెప్పాలా నీకు వచ్చేసి, అదేంటంటే కొందరు ఆర్మీ వాళ్ళు అయితే ఇల్లీగల్గా కొన్ని వెహికల్స్ని బయట వాళ్ళకి తెలియకుండా వాళ్ళే సొంతంగా పెట్టుకున్నారనమాట. అవి యాక్చువల్గా బయట నుంచి తెప్పించుకుంటే వాడిని ఇల్లీగల్గా వాళ్ళు అయితే ఆక్రమై చేశారు కాబట్టి ఆ వెహికల్స్ అయితే మనం స్టీల్ చేద్దాం. అప్పుడు మన లాస్ ఏంజెల్స్ సిటీలో పవర్ఫుల్ వెహికల్ మన దగ్గర ఉంటుంది, అప్పుడు ఏ జాంబీ వచ్చినా అడ్డుకోవచ్చు అనమాట. దానికి నువ్వు ఒక్కడే వెళ్ళొచ్చు కదా? అంటే లేదు లేదు ఫ్రాంక్లిన్, ఏదో జాంబీ ఒకసారి కోసం స్పాన్ అవుతుంది, నన్ను అటాక్ చేస్తుంది కాబట్టి నేను జిమ్మి కలిసి వెహికల్ని అప్గ్రేడ్ చేస్తాం. నీ వెహికల్ ఇస్తే ఇంకా త్వరగా అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి ఏమంటావు? ఓకే గాయ్స్, ఈ ఐడియా అయితే బాగానే ఉంది. ఎందుకంటే మనకు పవర్ఫుల్ వెహికల్ అనుకోండి లాస్ ఏంజెల్స్లో ఎవరి దగ్గర లేని వెహికల్, ఇప్పుడు మనం ఈజీగా ఎవరు ఎంత పెద్ద జాంబీ వచ్చినా ఎదుర్కోవచ్చు అనమాట. ఓకే మైకెల్ పని మొదలు పెట్టేసే ఇంకా. ఓకే ఏ జాంబీ వచ్చినా నేను చూసుకుంటా, రండ్రా చూసుకుందాం. ధీరా 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 వరణ ధీరా. ఓరి నాయన వీడెవడు? కమన్ 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 గాయ్స్, రెసిడెంట్ ఎవిల్ 2 జాంబీ ఉయ్యుమకాలు కేరిడు. ఓరి నాయన నేను అయిపోయా అయిపోయి, తొరగ తొరగ తొరగ, రాకెట్ లాంచర్ రాకెట్ లాంచర్ రాకెట్ లాంచర్. నువ్వు రాకెట్ లాంచర్, నేను కూడా రాకెట్ లాంచర్ తీసుకురా. రా నేను గేమ్లు అడ్డుకోలేకపోయినా, ఇక్కడ అడ్డుకుంటుందా? ద ద ద ద ద చచ్చా నా చేతుల్లో. లేవు ఎవ్వరా ఎవ్వరా, లేవు లేవు, గేమ్లో తప్పించుకొని తిరుగుతావా? గేమ్లో తప్పించుకొని తిరుగుతావు? ఓ ఎముకాలు గేరి మళ్ళీ. రా 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 తమ్ముడు, నువ్వు రానన్నా నేను కొట్టకుండా వదిలిపెట్టాను. రెసిడెంట్ ఈవిల్ 2లో వీడియో గైస్ మనకు వచ్చేసి పీక పట్టుకుంటాడు మనల్ది. లోడ్ చేయనియా, నేను లోడ్ చేయనియా. ఏంట్రా నువ్వు ఆగు నువ్వు ఆగు నువ్వు ఆగు, అక్కడ పెద్ద బాస్తో ఫైట్ చేసినప్పుడు పద్ధతి ఉండాలి. ఏడికి వస్తానవే, లే 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 లే, ఓ ఇమ్మల్ ఎగిరి పైకి. ఓ అలో అలో అలో, ఓకే మీరు చూడండి ఎంత భయంకర ఉన్నాడు. అమ్మో అమ్మో, ఇక్కడ పోయిండ్రా. ఇదిగో ఇదిగో ఇదిగో,
హలో సార్. అమ్మో రే, చాలా క్రీపీగా ఉన్నాడు నాన్న. చాలా అంటే చాలా క్రీపీగా ఉన్నాడు గైస్. వాడు వచ్చేసి లిటరలీ వాడి ఫీట్ చూడండి. మళ్ళీ పైకి ఎక్కుతున్నాడు. నేను పైకి ఎక్కడ కొడతా. ఓ ఎబ్బో తప్పించుకున్నాడు మళ్ళా. పారిపోతున్నా ఆ మాత్రం ఏమి ఉండాలమ్మా. ఓ పారిపోయి మళ్ళీ ఎత్తుడు తప్పించుకుంటా. నేను తప్పించుకుంటా, నేను తప్పించుకుంటాను నిన్ను వదలను. నువ్వు ఎగుడతా ఎగుడుతున్నాడు. ఒరే 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 ఏడి ఎగోడండు. మా వీడు చావట్లేదురా నాన్న. రే ఎంత గుట్ట చావట్లేదు వీడు. లేదా గైస్, మిషన్ గన్ తీయాల్సిందే వీడికి. వేర్ ఈస్ ద మిషన్ గన్? ఈస్ ద వెరీ పవర్ఫుల్ గన్. రాలా చూసుకుందాం. మాయమైపోయాడు. మీరేంటి 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 మధ్యలో ఆటలు అడ్డిపండు. వెళ్ళాడు. రా నిన్ను చంపంది. నేను నిద్రపోనరా. రే రాడు రా చచ్చాడ్రా. అమ్మో ఎంత భయంకరంగా కూడా చూసారా వీడు. వచ్చేసి ఒకసారి చూడండి మీరే దగ్గర నుంచి. ఆ ఫేస్ చూడండి. అమ్మ నాన్న తమ్ముడు మొత్తం టేప్ పెట్టుకుని వచ్చాడ్రా వీడు కంప్లీట్గా. ఓకే లూడ్జీ. ఒరే ఓయ్ ఓ వదక వదక వదక. ఓ రాయనో పరిగెత్తు 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 పరిగెత్తు. ఏంటి ఇన్ని గంటలు సమస్య వస్తున్నాయి మీ దగ్గరికి? చెబుతుంటే మీకు కాదా? మీకు కాదా చెప్తుంటే మీకు అర్థం కాదా? అమ్మా పదండ్రా. హూ మైకెల్ అంటే ఏమో అనుకున్న పెద్ద పెద్ద జాంబీస్ వస్తున్నాయంటే ఇలా బాసులో వస్తే పాపం వాడేడేం చేస్తాడు నిజంగా. పదరా నన్ను డోర్ వేసుకుందాం. మైకి అయిందా లేదా ఇంతకు పని? అప్పుడు జిమ్మేడు ఉడిచాడ్రా నాన్న. ఫైనలీ మన వెహికల్ అయితే రెడీ అయిపోయింది. ఇక పదండి గైస్ ఆ లాస్ట్ అండ్ ఫైనల్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. మనకు మ్యాప్లో పాయింట్ వచ్చేసిందా? రాలేదు పాయింట్. వచ్చేసింది ఇదిగోండి బాస్, గుండు బాస్. లెట్స్ గో. ఎంత డిస్టెన్స్? ఒక 2.55 miles అంట గైస్. దీనికి అదే అటాచ్ చేశాం కాబట్టి ఇప్పుడు మనకు ఫ్యూయల్ ఉంటుంది, పోతుందని బాధ కూడా ఉండదు. ఆ జాంబీ కూడా మాత్రం ఘోరంలో ఆయన రెసిడెంట్ ఇవి 2 boss వచ్చి డైరెక్ట్గా. జాంబీస్ రీసెంట్ ఏమో అనుకున్నాను కానీ రెసిడెంట్ ఇవి బాస్ వస్తారు మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదురా. పద 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 ఇంకా వెళ్దాం పదండి. లెట్స్ గో. ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోవడమే. జరగక్క జరుగు, అడ్డొత్తమైంది నాకు. ఇక్కడ ఇంపార్టెంట్ పని మీద వెళ్తుంటే ఓ టైర్ బ్లాస్ట్ అయింది. ఏమైంది? ఓకే ఏం కాదు లేండి. చూసారు సౌండ్ రావట్లేదు. యాక్చువల్గా మడిచేటప్పుడు డుడ్డు సౌండ్ వస్తుంది. చిన్న సౌండ్ కూడా చేయట్లేదు చూసారా. అమ్మో మన ఫ్రాంక్లిన్ నుంచి మన మైకెల్ అండ్ జిమ్మీ గారు చూడండి ఏమన్నా కూర్చున్నారా ఏం పెట్టుకొని. లిటరలీ క్రేజీ గైస్. ఆ చూడండి ముందరా జిమ్మీ గారు ధైర్యం ఉండండి. నమ్మలేకపోతుంది అసలు నిజంగా. ఆల్మోస్ట్ మనం అయితే చేరుకున్నాం. రెడీగా ఉండండి మైకెల్ అండ్ జిమ్మీ. రెడ్డి వెళ్ళిపోదామా? ఒరే చిన్న బేస్ ఏర్పాటు చేసుకున్నారా నాయన ఇక్కడ చూడండి. పద 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 ఇంకా ఓ ఏమో ముందు ముందు పెట్టారు అటాకు. చెప్పొచ్చు కదరా నాకు ఒక మాట. గైస్ దిగిజి ఫైట్ చేయడం బెస్ట్ అనుకుంటాను. నన్ను అడిగితే పెద్ద ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారా ఇక్కడ. ఇటు చెల్లెలేము. పద 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 పక్కన ముందర వచ్చేద్దాం. వచ్చారు ఇటు. రాలేదు 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 రాలేదు. మైకి తిరిగి కాల్చొచ్చు కదా మైకి. ఏంటి మైకి నువ్వు కూడా అలాగే ఉన్నావు. ఓకే చలో చలో షూట్ 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 చేయండి షూట్ చేయండి షూట్ చేయండి. వచ్చేసాం. ఇట్లా కానీ దిగాల్సిందే. నేను దిగితే కానీ చక్కగా రీరు మిషన్ గన్లు పెడతారా? మిషన్ గన్ నా దగ్గర మిషన్ గన్ ఉందా? నా దగ్గర మిషన్ గన్ ఉంది. రండి రా రండి చూసుకుందాం. ఓకే 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 గైస్ అందులో కూడా ఉన్నట్టున్నాడు వాడు ఆ వెహికల్లో. ఈజీ 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 గైస్. ఓరి నాయనో ఎంతమంది జాంబీ చూడున్నాయి లోపల. అమ్మో గోల్డ్ చూడండి. అరే ఇంత బండ్లో ఉన్నారు. దిగురా నాన్న దిగు దిగు బండి దిగు బండి దిగురా నాన్న తమ్ముడు బండి దిగాలమ్మా. ఫైనలీ అక్కడ నుంచి అయితే జంప్ అయిపోయిన అనమాట. మన మైకెల్ కూడా అక్కడ నుంచి జంప్ అయితే అయిపోయిన వెహికల్ తీసుకొని సాధించాం గైస్. మనం వచ్చేసి రియలీ
క్రేజీ ఉందిరా టెస్లా ప్లస్ అండ్ మనకు అవి కూడా ఉన్నాయి, ఒప్రెసర్ వెహికల్స్ అటాచ్ చేస్తున్నాయి అనమాట దీనికి వచ్చేసి. రేలే అద్దరిపోయింది గైస్ వెహికల్ మాత్రం. అలాగే ఆర్పిజీ చూడండి, ఒక మామూలుగా రావట్లేదు రా నాయన, పైన ఒక ఆర్పిజీ గన్స్ ప్లస్ ఆర్పిజీస్ ఒప్రెసర్ టెస్లా వెహికల్ ఇన్ని గానం ఉన్నాయి గైస్ వెహికల్ మాత్రం. ఇంతకన్నా మించిన అడ్వాన్స్ వెహికల్ అయితే ఉండదు అనుకుంటున్నాను మన లాస్ ఎంటర్స్ లో. కాబట్టి ఫైనలీ మనం అయితే సాధించాం, ఇప్పుడు నుంచి మనం ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. ఎంత పెద్ద జాంబీ వచ్చినా దాన్ని అయితే ఈజీగా ఎదుర్కోవచ్చు అనమాట. కాబట్టి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది దయచేసి కవర్లు తెలియడం మాత్రం మర్చిపోకండి. అలాగే వందడంలో ఎన్నో డిఫరెంట్ అయిపో గేమ్స్ ని మీరు మేడం మిస్ ప్రియ వచ్చి అలాగే త్వరగా ఒక 3K likes ఒక 200 comments అందరికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ సీ యూ సూన్, బై బై.